వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే, వైకాపా విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు. శాఖల వారి విజన్ రూపొందించుకొని నిర్దిష్ట లక్ష్యంతో పనిచేయాలి. జనవరి నుంచి ఆచరణలోకి P4 విధానం. ప్రాథమిక పారిశ్రామిక సేవా రంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిచ్చినట్లు కూడా, శైలపుత్ర అలంకారంలో దర్శనమిచ్చినట్లు ఈ చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, అన్ని వారే చేయించారు, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలనే పాటించా, నేనేం చెప్పగలనో చెప్ప, ఇంతకు మించి ఏమీ అడగొద్దు. తొలి రోజు ACD విచారణలో గనుల వెంకటరెడ్డి మరి ఈ మాటలు చెప్పినట్లు కూడా మనం చూడొచ్చు. విచారణలో కొన్ని ప్రశ్నలకైతే మౌనం, మరికొన్నింటికి అరొకర సమాధానం ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, 11.72 లక్షల మందికి 2028 కోట్ల రూపాయలు చెల్లింపు అని కూడా మరొక రైల్వే ఉద్యోగులకు సంబంధించిన న్యూస్ ను చూడొచ్చు. ఇరాన్ పై పరిమితంగానే దాడి, అణు స్థావరాల జోలికి వెళ్ళొద్దు. ఇజ్రాయెల్ కు అమెరికా షరతు పెట్టినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. IDF దాడిలో హమాస్ అప్రకటిత ప్రధాని హతం. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, జైలులో కుల వివక్ష ఏంటి, సుప్రీంకోర్టు మండిపాటు. కులం ఆధారంగా పనుల కేటాయింపు వద్దు, ఖైదీలకు గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని స్పష్టీకరణ చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 10 రాష్ట్రాల కారాగార నిబంధనలు కొట్టివేసినట్లు కూడా చూడొచ్చు. వివక్ష చోటు చేసుకుంటే రాష్ట్రాలదే బాధ్యత అని సుప్రీంకోర్టు హెచ్చరించినట్లు కూడా మనం ఇక్కడ ఒక కొత్త న్యూస్ అయితే చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, గత 5 ఏళ్లలో సనాతన ధర్మంపై దాడి, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు, నా ప్రాణాలు ఒడ్డైనా దాన్ని కాపాడతాను. కల్తీ నెయ్యే కాదు, తిరుమలలో అంతకుమించిన ఘోరాలు జరిగాయి, అవన్నీ కోర్టులు తెలుసుకోవాలని కూడా ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తిరుపతి బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు మాట్లాడినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు అని కూడా, రాహుల్ గాంధీ ఉదయనిధి స్టాలిన్ పైన నిప్పులు జరిగిన జనసేనని కూడా ఈ చిత్రంలో చూడొచ్చు. నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్దాం. సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని ఒకసారి చూసినట్లయితే, దగా పడ్డా రైతున్న, కూటమి నేతల అవమానాలు చీత్కారాలు, హామీలు అటకెక్కించి దారుణంగా వంచిన చంద్రబాబు అని కూడా ఇక రైతులకు సంబంధించిన ఒక న్యూస్ నైతే మనం ఇక్కడ చూడొచ్చు. రైతులకు మళ్ళీ కష్టాలు, క్యూ కట్టిన పాస్ పుస్తకాలు అన్నట్లు కూడా. ఇక వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, సబ్సిడీలు అన్ని అందించాయి అన్నట్లు కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే, చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో మరో బాలిక బలి, మొన్న ముచ్చుమరిలో వాసంతి, నేడు పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్. చిత్తూరు జిల్లా పుంగనూరులో బాలిక కిడ్నాప్ అయిన, 3 రోజులకు రక్షించలేని పోలీసులను కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాము. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో తేలుతున్న అశ్వియ మృతదేహం, బాలిక అశ్వియ అంజుమ్ అని కూడా ఈ ఫైల్లో ఉన్నటువంటి చిత్రంలో చూస్తే అర్థమవుతుంది. ఇంకా మరొక న్యూస్ చూసినట్లయితే, అమరావతి పార్ట్నర్ ఈశ్వరన్ కు జైలు శిక్ష, సింగపూర్ రవాణా మంత్రిగా ఉండగా అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ జరగడంతో ఈశ్వరన్ కు జైలు శిక్ష వేసినట్లు కూడా ఇక్కడ న్యూస్ లో చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే, అమరావతిలో స్టార్టప్ ఏరియా పేరిట రియల్ ఎస్టేట్ లావాదేవీలు, నాడు ఏకంగా సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అంటూ గురుడి అని కూడా ఈశ్వరన్ కు సంబంధించినటువంటి మరొక ఈ అప్డేట్ నైతే మనం చూస్తున్నాము. ఇంకా సద్దు మనగలేదు, అక్కినేని కుటుంబంపై మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన సినీ పరిశ్రమ. నాగార్జున ఫ్యామిలీ, సమాంత, చిరంజీవి, వెంకటేష్ ఇలా చాలా మంది తారలైతే ఇక కొండ సురేఖను తప్పుబట్టారని చెప్పొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే, కొత్త దేవుడు అండి పవన స్వామి అని కూడా, నీ నోట సనాతన ధర్మం మాట, అధికారం కోసమే సనాతన జపం, క్షుద్ర రాజకీయాలకు పవన్ కళ్యాణ్ మతం ముసుగు, ప్రజలను మభ్యపెట్టే కుట్రతో వారాహి డిక్లరేషన్,
సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికలు జారీ చేస్తావా, ఇంతగా దిగజారి న్యాయ వ్యవస్థను కించపరుస్తావా అంటూ కూడా ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద నిప్పులు చెరిగారు అన్నట్లు కూడా మరొక న్యూస్ని అయితే మనం చూస్తున్నాము. సనాతన ధర్మంపై న్యాయస్థానాలకు చిన్నచూపు అన్నట్లు పవన్ వ్యాఖ్యానించినట్లు కూడా ఈ న్యూస్లో మనం చూడొచ్చు. జనం కన్నీళ్లకు జవాబేది, నాడు బుడమేరు గేట్లు తెరిచి నేడు బాధితులను గేటు బయటకు తరిమి నిండా ముంచారు కదరా అని కూడా ఇక్కడ మరొక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాము. వరద బాధితులకు సంబంధించి విజయవాడలోని కలెక్టరేట్ గేటు మూసివేసి అక్కడ నిల్చున్న పోలీసుకు అర్జీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న బాధితులను కూడా ఈ చిత్రంలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే బాబు మోసాలపై ప్రజా ఆగ్రహం, పార్టీ నేతలు జెడ్పీటీసీలతో సమావేశంలో వైఎస్ జగన్, తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోనూ చర్చ మొదలైంది అని కూడా జగన్ వ్యాఖ్యానించినట్లు ఇక్కడ సాక్షి పేపర్లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్ళినట్లయితే ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. అడ్డు చెప్పడం అసాధ్యం, నేనేం చెప్పినా ఆగే పరిస్థితి లేదు, వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిందే, నాడు ఐఏఎస్ ఐపీఎస్లకే దిక్కు లేదు అని కూడా ఇక్కడ, మరి ఇసుక పాలసీ నేను చేయలేదు, కర్త కర్మ అంతా వాళ్ళే, ఫోన్ వస్తే సంతకం పెట్టాల్సిందే, చేతి రాతవే బిల్లులు పెద్దల పనే, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దని ఏసీబీ కస్టడీలో గనుల వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇంకా మరొక న్యూస్ చూసినట్లయితే 15% వృద్ధి రేటు లక్ష్యం, కొత్త పాలసీలతో అన్ని రంగాలను గాలిన పెట్టాలని సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు కూడా మరొక న్యూస్ అయితే ఇక్కడ చూడొచ్చు. సనాతన ధర్మంపై దాడిని సహించం, శ్రీవారి లడ్డు అపవిత్రం చిన్న విషయం కాదు. సో పవన్ కళ్యాణ్ సంబంధించిన న్యూస్ని అయితే మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. అదే ఇక నెక్స్ట్ మరొక పేపర్కి వెళ్ళినట్లయితే వెలుగులో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. మూసీని ముందర పెట్టి ఫామ్ హౌస్ల కోసం డ్రామాలు అని కూడా ఇక్కడ కేటీఆర్ హరీష్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జన్వాడలో కేటీఆర్ అజిత్ నగర్లో హరీష్ అక్రమ ఫామ్ హౌస్లు కూల్చొద్దా, సబితమ్మ ఆమె కొడుకుల 3 ఫామ్ హౌస్ల సంగతి ఏంటి అని సీఎం ఇక్కడ రేవంత్ రెడ్డి మరి క్వశ్చన్ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ సన్నవడ్లకు ప్రత్యేక కేంద్రాలు, ఈ సీజన్ నుంచే 500 రూపాయల బోనస్, 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కూడా మనం ఇక రైతులకు సంబంధించిన న్యూస్ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. నా మాటను వెనక్కి తీసుకుంటున్నా, నాలా మరొకరు బాధపడొద్దని అదే రోజు ట్వీట్ చేశాని కొండ సురేఖ ఇక్కడ మాట్లాడినట్టు చూడొచ్చు. కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు, ఆయన పెట్టించిన పోస్టులన్నీ తొలగించి క్షమాపణ చెప్పాల్సిందే, కేటీఆర్ ఇచ్చిన నోటీసుల మీద లీగల్గా ముందుకెళ్తానని వెల్లడించినట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక కొండ సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా, నాగ చైతన్య సమాత విడాకులపై తప్పుడు ఆరోపణలు చేశారని పరువు నష్టం దావా వేసినట్లు కూడా ఇక్కడ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఇక కేటీఆర్ హరీష్ పై కేసు నమోదు, బీజేపీ ఎంపీ రఘునందన ఫిర్యాదుతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ తో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారని కూడా మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాము. సో ఇవి మరొక న్యూస్ చూసినట్లయితే రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ బీజం వేసిందే బీఆర్ఎస్, దాన్ని రేవంత్ భుజాల మీద వేసుకున్నాడని ఇక్కడ మరి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. మరొక పేపర్ చూసినట్లయితే దిశలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని చూద్దాం. చివరిగా ఐఎమ్ సారీ అని కూడా ఇక్కడ మరి కొండ సురేఖ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానే న్యూస్ అయితే మనం వెలుగులో చూసినట్టే దిశలో కూడా చూస్తూ ఉన్నాము. సో మరొక న్యూస్ చూద్దాం. భరతం పడతాం, మీలాంటి సన్యాసుల కోసం బుల్డోజర్లు అవసరమా, ఇంట్లో కూల్చివేతలపై కేటీఆర్ హరీష్ దొంగ నాటకాలు, ఫామ్ హౌస్లు కాపాడుకునేందుకే వీరి హడావిడి అని కూడా ఇక్కడ కొన్ని హెడ్లైన్స్ అయితే మనం చూస్తున్నాం.
ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే నమూనాను ఆవిష్కరిస్తున్న సీఎం మంత్రులు, అధికారులు ఈ చిత్రంలో చూస్తే మనకు తెలుస్తోంది. ఇక కొత్త డిజిటల్ కార్డులు రాబోతున్నట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. ఇక మరి